ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచప్రోలు గ్రామంలోని ఈరోజున స్థానిక సినిమా హాల్ సెంటర్ నందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడిన మాన్య శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వం నిర్మితమైన శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొని పెన్షన్లు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విడుదల చేసి 3,000 నుండి 4,000 వరకు పెంచి ఎలక్షన్ సందర్భంగా హామీ ఇచ్చిన ప్రకారం 3,000+4,000తో కూడిన 7,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ నెరవేరుస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు అని అన్నారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్రపటానికి ఎన్టీఆర్ రామారావు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పెనుగంచప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, మాజీ దేవస్థానం చైర్మన్ కర్ల వెంకటనారాయణ, కాకాని శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్, కొలిపాక బ్రహ్మం, బీజేపీ జిల్లా నాయకురాలు కల్లూరు శ్రీవాణి, పెనుగంచప్రోలు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు తునిగిపాటి శివ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అప్పారావు, పెనుగంచప్రోలు మండల సమైక్య అధ్యక్షురాలు కర్ల కోటేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే తలాగ ఏం పోయింది రైసైకిల్ కూడా ఇచ్చారు, మోటార్ ఇచ్చాడు కదా, టీవీఎస్ ఇచ్చారు కదా.